తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ ఈరోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అచ్చెన్నాయుడు గారిని 2020లో అరెస్టు చేసినప్పుడు ఈఎస్ఐ ఆ కుంభకోణంలో తన పాత్ర ఉంది అని, తనను అక్కడ కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పి అప్పుడు ఒక కేసు అనేది నమోదైతే, ఆ కేసు విచారణ సందర్భంగా జడ్జి గారు లోకేష్ స్వయంగా కోర్టుకు హాజరవ్వాల్సిందే అని చెప్పిన తర్వాత ఈరోజు లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. మనం చూసాం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ఆయన 2 నెలల పాటేమో కస్టడీలో ఉన్నారు. సారీ, పేరుకు కస్టడీ అయినా తాను రమేష్ హాస్పిటల్లో ఉన్నారు. 2 నెలల పైగానే తనకు పైల్స్ ప్రాబ్లం తోటి చికిత్స తీసుకున్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. బెయిల్ వస్తాయి, ఇమీడియట్గా సాయంత్రానికి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. సరే, అచ్చెన్నాయుడు గారి కేసు అరెస్ట్ విషయంలోనే లోకేష్ గారి మీద కూడా ఈ కేసు అనేది నమోదైంది. జడ్జి స్వయాన రమ్మన్న చెప్పిన తర్వాత ఈరోజు హాజరయ్యారు. బేసిక్గా రాజకీయ నాయకులు ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ల దగ్గరకు పోయినప్పుడు అయితే అనుచరులను నాయకులను వెంట పెట్టుకొని కుప్పలు కుప్పలు వాహనాలు పెట్టుకొని వందల వేల మందితోటి వెళ్తూ ఉంటారు. కానీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే, ఎవరికి తెలిసినా కూడా ఎవరిని వద్దని చెప్పి వాళ్ళు మాత్రం వెళ్ళేసి అక్కడ హాజరై బయటకు వచ్చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు లోకేష్ కోర్టు దగ్గరకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పల మంది వాహనాలు పెట్టుకొని చాలామంది అక్కడికి వచ్చేసరికి పోలీసులు బెత్తరపోయి అసలు కోర్టు దగ్గరికి ఏంటి ఇంతమంది ఇలా కాదు అని చెప్పి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి అడ్డు చెబితే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అండ్ మమ్మల్ని కోర్టు వరకు అలో చేయకుండా అక్కడ ఏమైనా కనుక లోకేష్కి హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి వాళ్ళు పోలీసుల మీద రయ్యమని వస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. కోర్టు దగ్గరికి ఎవరిని అలో చేయరు, పోనీయరు, ఇంతమంది రాకూడదు కూడా. మరి అక్కడ ఏమైనా హాని జరిగితే అంటే కోర్టులలోనే హాని జరిగే అటువంటి పరిస్థితులు. ఇదంతా కూడా మళ్ళీ లోకేష్ మీద ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఒక క్రియేట్ చేయడం కోసం, ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం. ఇప్పుడు లోకేష్ డైరెక్ట్గా వెళ్ళి వచ్చేసారనుకోండి, ఎవరికీ తెలియదు. అలా కాకుండా ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ వచ్చేటట్లు వాళ్ళందరూ కనుక పోలీసులతో వాగ్వాదం జరిగిందనుకోండి, బై డిఫాల్ట్గా అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయితే జనాలు కూడా అనుకుంటారు ఏమైందంట అంటే లోకేష్ మీద కేసు పెట్టారంట, కోర్టుకు వచ్చాడంట అంటే ఓహో లోకేష్ మీద కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని చెప్పి జనాలు కూడా అనుకుంటారేమో. తద్వారా ఏమైనా కనుక సింపతి వస్తుందేమో, బేస్డ్ ఆన్ దట్ సింపతి పాలిటిక్స్ చేయొచ్చు అని చెప్పి ఆ వేలోనే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేయడం తప్ప కోర్టు దగ్గరికి ఇంతమందిని వేసుకొని ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్ళడు.